ఇందాకనే చెడుతుంది పచ్చ చెరువు ఏం పాటలు అంటుంది సార్ మైక్ ఆఫ్టర్ మైక్ మేడం మీరు చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఏంటి హ్యాండ్స్ అంతా తీసుది కాంటెంట్ మాత్రం ఎక్కడ ఇవ్వదు. నువ్వు ఇందాక చెప్పిన ప్రియా ఇస్తున్నాను సై అమ్మాయి తీసుకుని దాన్ని బ్లౌజ్ ఉంది సార్ స్లోమోస్ నార్మల్ లేదు మేడం మీరు ఒక్కసారి ఇస్తుంది మొత్తం జమ్ దాని మీరు అంటే ఫ్రంట్ ఎలా ఉంటుందో బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది. మ్యామ్ నేను కొనుక్కునే చీర చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అందరినీ. మీరు ఎవరన్నా వస్తారా? శ్రావణ మాసంలో శుక్రవారం ఉదయం చాలా మంచి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రి ఆ పేరు వింటేనే ఎంత వింటేజ్ ఫీలింగ్ వస్తుందో, ఒక వింటేజ్ వైబ్ వస్తుందో మనందరికీ తెలుసు. నేను మహానటి సావిత్రి గారి గురించి రిఫర్ చేసినా కూడా, ఆ పేరు గురించి రిఫర్ చేసినా, ఏమైనా సరే అంత మంచి వింటేజ్ ఫీలింగ్ అండ్ అంత పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. సావిత్రి అని పేరు పెట్టి ఒక మంచి హ్యాండ్లూమ్ స్టోర్ ఆల్రెడీ కేపీహెచ్పిలో ఉంటుంది, కేపీహెచ్పిలో ఉన్నది. మరొక బ్రాంచ్ జూబ్లీ హిల్స్లో ప్రారంభం చేయటం, ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రమగారితో కలిసి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంత
ఇప్పుడు నాకు చీరలు అంటే ఎంత ఇష్టం అనేది అందరికి తెలిసిన విషయమే. అందున హ్యాండ్లూమ్స్ అంటే ముఖ్యంగా కాటన్ కావచ్చు, ఖాదీ, మరి ముఖ్యంగా ఖాదీ గురించి చెప్పుకోవాలి. ఈ రోజు పర్టికులర్గా నేను ఇంత సమయం తీసుకొని ఇక్కడికి రావడానికి కారణం, నేను ఏదైతే కట్టుకున్నానో ఇది ఖాదీ. నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉంటాం అన్నట్టు చాలా భక్తిగా చాలా శ్రద్ధగా అందరికీ 100% ఆథెంటిక్గా చీరలు అందించాలి, అసమే ఇటువంటివన్నీ ఏవి లేకుండా. సో అటువంటి సదుద్దేశంతో ప్రారంభించిన ఈ స్టోర్ అందరినీ ఆకర్షించాలని, అందరూ ఇక్కడికి వచ్చి చాలా చక్కటి చీరలు కొనుక్కొని చాలా ఆనందం పొందాలని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఇదే కాదు, ఇంకొక నంబర్ చెప్పను, బట్ సాధ్యమైనంత త్వరలో వ్యాపారం అభివృద్ధి చెంది విస్తరించి మరిన్ని స్టోర్స్ శాఖలు అందాలనుకున్నాను. సరే, మరిన్ని స్టోర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో అందరికి అందుబాటులో ఉండేలాగా, మంచి మంచి చీరల్ని అందించేలాగా, మరిన్ని స్టోర్స్ ఓపెన్ చేసేలాగా భగవంతుడు అమ్మవారు మీరందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ రకము అంటే ఇప్పుడు మీకు ఈ విషయాలు మీరు గమనిస్తారా, అర్థం చేసుకుంటారా, లైక్ టారియన్స్ కి ప్యాంపర్ చేసే మెటీరియల్ అంటే చాలా ఇష్టం, ఇటువంటివన్నీ మీరు నమ్ముతారా? సో మెటీరియల్ నా ఒంటి మీద ఉంది అంటే చాలా ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే నేను ఎండ్ ఆఫ్ ది డే ఒక క్షణం కళ్ళు మూసుకొని కూర్చుంటే నా చీర నాకు అంత హ్యాపీనెస్ ఇవ్వాలి, ఆ మెటీరియల్ అంత ప్యాంపర్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి, చుట్టుపక్కల ఏం జరుగుతున్నా ఎండ్ ఆఫ్ ది డే నేను ఇలా పెట్టుకొని కూర్చుంటే ఓకే, నా ఒళ్ళు నేనే నిద్రపోవాలి అన్నంత హాయిని కలిగించాలి మెటీరియల్ అనేది నా అభిప్రాయం. అందుకని ఎక్కువ శాతం నేను కాటన్స్, పట్టులో కూడా కొంచెం సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా, కంచి అయితే కనుక సాఫ్ట్ సిల్క్, ఇటువంటివన్నీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సింపుల్గా ఉండాలి, ఎలిగెంట్గా ఉండాలి, అది నా కాన్సెప్ట్ చీర అంటే. కాబట్టి సో దట్స్ ఇట్, అటువంటి మెటీరియల్స్ అండ్ అటువంటి చీరలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే ఒక రెండు మూడు చీరలే చూసి ఒక రెండు సెలెక్ట్ చేయటం అయింది. సో అంత బాగుంది, ముఖస్థుతి కాదు, అతిశయోక్తి కాదు, కానీ కాదు ఈ చీర నేయాలి అంటే కనుక 15 రోజులు టైం తీసుకుంటాం, 15 రోజుల నుంచి 4 రోజుల వరకు టైం తీసుకుంటాం. అంశం ఏంటంటే అండి, ముఖ్యంగా చెప్పాలి అంటే వారు వారి తండ్రి గారు, వారి తాతగారు తరతరాలుగా వ్యాపారం సో అటువంటిది వారి కుమారుడు కోడలు నెక్స్ట్ జనరేషన్ కూడా టేకప్ చేయటం, ఈ రోజున వేరే వేరే వృత్తి కాకుండా ఈ వృత్తిని ఎంచుకోవటం, సో కుటుంబం ఏదైతే ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ట్రెడిషన్ ని ఆ ట్రెడిషన్ ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఈ జనరేషన్ కూడా ఉండటం అనేది నాకు చాలా నచ్చిన విషయం. అభిమానంగా